హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ టూల్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన ఎస్ఎస్సి హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. దానికోసం మనం ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఎస్ఎస్సి అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసి సెర్చ్ అనండి. ఓకే, ఇంటర్ఫేస్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, హోమ్ స్టాప్ సెలక్షన్ కమిషన్ గో అని, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇలా వచ్చిన తర్వాతకి మనకు హోమ్ పేజ్ అఫీషియల్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాతకి ఇక్కడ చూసారా అడ్మిట్ కార్డ్ అని ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్, ఈ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, మనం ఏ రీజన్కి అప్లై చేసినామని అడుగుతుంది, సౌతా, నార్తా, ఈస్టా, వెస్టా, అంటే సంథింగ్ ఇక ఇలా అడుగుతుంది. మనం సౌత్ రీజన్ కాబట్టి చెన్నై మనకు హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ సౌత్ రీజన్ ఉంది కదా, ఈ సౌత్ రీజన్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాతకి ఇక్కడ చూసారా కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను నేను, పేస్ 8 2020 రిలీజ్ అయిన నోటిఫికేషన్ 8th ఇది, అంటే జేఈ. దీని హాల్ టికెట్ నెంబరు, దీని అప్లికేషన్ ఒక స్టేటస్, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలో చెప్తాను. రోల్ నెంబరు, టైము, డేటు అండ్ సిటీ, మన ఎగ్జామ్ ఎక్కడ ఉందో, ఎలా ఎక్కడ పడిందో తెలుసుకోవడానికి ఇక్కడ మన మెట్రికులేషన్ మీద క్లిక్ ఇచ్చినా, హయ్యర్ సెకండరీ మీద క్లిక్ ఇవ్వండి. ఈ రెండింటి మీద ఎక్కడ క్లిక్ ఇచ్చినా ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాతకి మనం క్యాండిడేట్ నేమ్తో సెర్చ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే ఇక్కడ చూసారా క్యాండిడేట్ నేమ్తో సెర్చ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేమ్తో చూపిస్తున్నాను. ఇక్కడ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా ఎంటర్ చేసి ఇక్కడ కింద కనిపిస్తుందా, నవ్ యువర్ రోల్ నెంబర్, టైమ్, డేట్ అండ్ సిటీ ఆఫ్ ఎగ్జామ్ ఉంది కదా, దీని మీద క్లిక్. ఇక నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ వచ్చింది, అండ్ అలాగే మన రోల్ ఫస్ట్ మన రోల్ నెంబర్ వచ్చింది, అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, అండ్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబరు, అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్, అండ్ షిఫ్ట్ నెంబరు, అండ్ అలాగే మనం రిపోర్టింగ్ టైం ఎప్పుడు ఇవ్వాలి, మన ఎగ్జామ్ టైం ఎప్పుడు, అండ్ అలాగే సిటీ ఆఫ్ ఎగ్జామ్. ఈ సెంటర్ మనకు హైదరాబాద్లో పడింది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మన అప్లికేషన్ నెంబర్ కూడా ఇక్కడ చూసారు కదా, ఈ అప్లికేషన్ నెంబర్ని నేను కాపీ చేసుకొని ఇంతకుముందు నేను చెప్పా కదా మన యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవాలని. ఓకే, ఇక్కడ ఉంది కదా హయ్యర్ సెకండరీ లెవెల్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాతకి ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ ఇంతకుముందు కాపీ చేసుకున్నా కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాతకి కింద డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది కదా, ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, మన క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అలాగే డేట్, మంత్, ఇయర్, ఇవన్నీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాతకి నవ్ యువర్ స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, మన రిజిస్ట్రేషన్ ఐడి అండ్ అలాగే పోస్ట్ దేనికి అప్లై చేశారు, అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము, మన యొక్క అప్లికేషన్ చూసారు ఇక్కడ, స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ యాక్సెప్టెడ్, ఏమైనా ఒకవేళ ఇన్ కేసు రిజెక్ట్ అయితే రిజెక్టెడ్కు రీజన్ ఏందో కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ విధంగా మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ని తెలుసుకోండి. జస్ట్ ఇప్పుడు నేను దేని గురించి చెప్పానంటే ఫేస్ 8 2020 సెలక్షన్ పోస్ట్ ఉంది కదా, దాని గురించి చెప్పాను. దీని యొక్క క్వాలిఫికేషన్ హై అండ్ సెకండరీ లెవెల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా వేరే ఏదైనా నోటిఫికేషన్ మీద డౌట్ ఉంటే నాకు చెప్పండి, కామెంట్ చేయండి. నేను ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ అలాగే దానికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.